గొడవలు రాకుండా సంఘంలో ఏమండే అందరూ మంచిగా ఉండాలంటే శరీరాలను ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. పౌలు గారు అంటాడు, నా శరీరంలో మంచిది ఏది లేదు. మరి దేని పట్టించుకోవాలి? అమ్మో, అన్నయ్యలో ఉన్న ఆత్మ ఎవరనుకున్నారు? నా తండ్రి నుంచి వచ్చండి. నాలో ఉన్న ఆత్మ నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా తండ్రి నుంచి వచ్చాం. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ దేహాలు ఎక్కడ మట్టిలోకి వెళ్ళిపోవాలి, అంతే కదండి. మట్టిలోకి వెళ్ళే దేహాల కోసం పోటీ పడి పరలోక ప్రయాణం ఆపేసుకుందామా? ఆపుకోకూడదు. ఏమండి ఇలా ఆలోచిస్తే గొడవలు ఉంటాయా? ఇలా ఆలోచిస్తే ఏమండి సంఘంలో విడిపోతారా చెప్పండి? ఈరోజు అలా ఆలోచించాలి ఎవరున్నారండి? ఒకరు ఆలోచించిన ఇంకొకరు ఆలోచించకపోవటం వల్ల ఏమవుతుంది? విరుద్ధ భావాలు కలిగి విడిపోతున్నారు. అప్పుడు ఫలించడం కాదు, దేవుణ్ణి ఆవేదనకు గురి చేయడం అవుతుంది. అందుకే ప్రేమ. ఏ ప్రేమ? కల్మషం లేనిది, భయము లేనిది.